నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగమతి గాను శ్రీ కోట్ల జయప్రకాశ్ నాథ్ గారు, శ్రీమతి సువర్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నురేలు ఆయురారోగ్యాలతో అక్షరాలు అద్దాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సభ మానసిక లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ కోట్ల జయప్రకాశ్ నాథ్ గారి తల్లి గారు కీర్తి శ్రీమతి కోట్ల లక్ష్మమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి కోట్ల లక్ష్మమ్మ గారికి నివాళులు సిద్ధం కలిసి వారి పవిత్ర ఆత్మకు శాంతిగా కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ కోట్ల జోగేంద్రనాథ్ గారికి మరియు కీర్తి శ్రీమతి భానుమతి గారికి అలాగే కీర్తి శ్రీ కోట్ల ప్రభాకర్ గారికి పితృదేవతలైన పెద్దలందరికీ నివాళులు సిద్ధం కలిసి వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలు కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీమతి కోట్ల లక్ష్మమ్మ గారి వారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే పితృదేవతలైన పెద్దలందరి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మష మెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడు చిన్నోలు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురా స్మృతులు మా మధురలో సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే పితృదేవతలైన పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆశీస్సులు జయప్రకాశ్ నాథ్ గారికి మరియు సువర్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ దామోదర్ నాథ్ గారికి, అలాగే శ్రీ జయప్రకాశ్ నాథ్ గారికి, శ్రీ ప్రేమ్ నాథ్ గారికి, శ్రీమతి మలయ గారికి, శ్రీమతి మీనా కుమారి గారికి, శ్రీమతి సువర్ణ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎండతరైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతను ప్రశంసం దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి మలయ గారికి, శ్రీమతి మీనా కుమారి గారికి, శ్రీమతి సువర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ జయప్రకాశ్ నాథ్ గారికి, శ్రీమతి సువర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే పితృదేవతలైన పెద్దలందరి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యం జరగిన కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మంది అని చేపిస్తున్న వెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నురేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ కోట్ల జయప్రకాశ్ నాథ్ గారు, శ్రీమతి సువర్ణ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైసు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. మొత్తం ఆడ
Gracias.